కోకాపేటలో ఎకరానికి 100 కోట్లు ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే బ్యూటీ పార్లర్ కు వెళ్తే ఉన్న జుట్టు ఊడింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల్ని మెట్రో 20 లో చూద్దాం కోకాపేట భూముల వేలంలో ధరలు ఆకాశాన్ని తాకుతున్నా ఎకరం భూమి ధర 100 కోట్లు పలికింది ప్లాట్ నంబర్ 10 కోసం 100 కోట్ల బిడ్ వేసినట్లు సమాచారం అందుతోంది ఏపీఆర్ రాజ్ పుష్ప కంపెనీలు పోటాపోటీగా బిడ్లు వేస్తున్నట్లు తెలుస్తుంది ఇంకా ఆన్లైన్ వేలం కొనసాగుతోంది ఇవాల ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మరో 2 రోజుల పాటు జరగనున్నాయి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు 20 రోజుల సభ నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు అయితే ఈ సమావేశాలు 3 రోజులకే ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది దాదాపు 10 కీలక బిల్లుల్ని కేసీఆర్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు కేటీఆర్ ఛాంబర్ కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు గత కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటి ముట్టనట్లుగా ఉన్న జగ్గారెడ్డి కేటీఆర్ తో సమావేశం అవడం హాట్ టాపిక్ గా మారింది రైతు రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి నేతలు పాలాభిషేకం చేశారు రుణమాఫీ చేస్తానని రైతులకు ఇచ్చిన మాట సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహాయం దేశంలోని మరే రాష్ట్రంలో అందించలేదన్నారు అవయవ దానంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు మంత్రి హరీష్ రావు అలాగే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లోను మొదటి స్థానంలో ఉందని చెప్పారు జీవన్ దాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అవయవ దాన దినోత్సవంలో డోనర్లను మంత్రి సన్మానించారు 2022 లో తెలంగాణలో 194 మంది అవయవ దానం చేశారన్నారు ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది ఆర్5 జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది రాజధాని ప్రాంత గ్రామాల రైతులు రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది గత నెల 23న కృష్ణాయపాలెంలో సీఎం జగన్ ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఇళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేశారు ఆర్5 జోన్ లో ఎటువంటి ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు స్టే ఇవ్వడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు రాజధాని దీక్షా శిబిరాల్లో ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు న్యాయమూర్తి విగ్రహానికి పాలాభిషేకం చేశారు న్యాయమూర్తులే మా దేవుళ్ళు అంటూ నినాదాలు చేశారు రాజధాని రైతులు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పాత గుంటూరులోని యాదవ్ హైస్కూల్లో పర్యటించారు అక్కడ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు విద్యార్థులు ఆటలు ఆడితేనే ఆరోగ్యంగా ఉంటారన్నారు అంబటి విద్యార్థులు ఫిజికల్ గా మెంటల్ గా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందన్నారు అందుకే ఆట వస్తువులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు అంబటి రాయుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం జారీ చేసిన జీవో 57-58 పై ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది వర్సిటీలో 3 రోడ్ల నిర్మాణాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చాయి బీసీ ఛాంబర్లోకి వెళ్లేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది విజయవాడలో లారీ కంటైనర్ హల్చల్ చేసింది చేజింగ్ చేసి మరీ గుట్కా తరలిస్తున్న కంటైనర్ లారీని పట్టుకున్నారు పోలీసులు విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై కంటైనర్ ను ఆపడానికి పోలీసులు ప్రయత్నించినా ఆగలేదు ఇక దీంతో సినీ ఫకీలో చేసింగ్ చేసి లారీని పట్టుకున్నారు డ్రైవర్ తో పాటు కంటైనర్ లో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పాత బస్తీలో రహదారులపై అర్ధరాత్రి వరకు హల్చల్ చేస్తున్న యువతను కట్టడి చేసేందుకు పోలీసులు ఆపరేషన్ చబుత్రా పేరుతో తనిఖీలు నిర్వహించారు సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలోని సంతోష్ నగర్ ఏ సదన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న యువకుల్ని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు మరోసారి పట్టుబడితే బైండ్ ఓవర్ కేసులు పెడతామని యువకులను హెచ్చరించారు సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ శివచంద్ర హెయిర్ కట్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్కు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది బ్యూటీషియన్ బాధిత మహిళ హెయిర్ కట్ చేసింది బ్యూటీషియన్ ఆ బాధిత మహిళకు హెయిర్ కట్ చేసింది హెయిర్ ఆయిల్ పోసింది ఆ హెయిర్ ఆయిల్ రాసుకున్న వెంటనే మొత్తం జుట్టు రాలిపోయింది దీంతో ఊడిపోతున్న వెంట్రుకలు తీసుకుని బాధిత మహిళ అబిట్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్యూటీ పార్లర్ పై ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట రైళ్లకు చెక్ పెట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు 8 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి 17,840 రూపాయలను నగదును స్వాధీనం చేసుకున్నారు పేకాట గ్యాంగ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు కరీంనగర్ లో మిస్సింగ్ అయిన 3 ఏళ్ల పాప కృతిక విగత జీవిగా మారింది లక్ష్మీనగర్ డ్రైనేజ్ కాల్వలో తలలేని చిన్నారి డెడ్ బాడీ లభ్యమైంది బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఇక శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు గత నెల 27న
పక్క ఇంటికి ఆడుకునేందుకు వెళ్లి భారీ వర్షాలకు డ్రైనేజ్ లో కొట్టుకుపోయింది. ఇవాల మృతదేహం లభించడంతో తీవ్ర విషాదం నెలకొంది. కంగవరం పోర్టు అధికార ప్రతినిధి బీజేరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పోర్టు ఆలస్యంగా చెల్లింపులు చెల్లిస్తుండటంతో పాటుగా గత 6 నెలలుగా భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కీలక కస్టమర్ గా గంగవరం పోర్టు పరిగణిస్తుందన్నారు. బకాయిలు ఉన్నప్పటికీ తమ సేవలు కొనసాగించామన్నారు బీజేరావు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియపై అదానీ గ్రూప్ కు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. 220 మంది సర్పంచులు, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5364 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్నికలకు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ ని కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నందున ప్రభుత్వం కూడా సమాయత్తంగా ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆక్వా మెరైన్ పార్క్ కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు వేసిన పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతుందని సినీ నటులు రేణు దేశాయ్, శ్రీదివ్య, దర్శకుడు శశి కిరణ్ తిక్కాతో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు.